కొందరు వ్యక్తుల కోసమో కొందరి పదవుల కోసమో ఏర్పడిన పార్టీ టీడీపీ కాదన్నారు నారా చంద్రబాబు నాయుడు కార్యకర్తలు నేతలు అభిమానులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ గొప్పతనాన్ని తెలియజేశారు 40 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ చేతుల మీదుగా ఒక ఆశయంతో టీడీపీ ఆవిర్భావం జరిగిందన్నారు అదే ఆశయంతో పార్టీని నడిపిస్తున్నామని చంద్రబాబు తెలిపారు తెలుగు వారందరికీ అభినందనలు శుభాభినందనలు అందరికీ నమస్కారం ఈ రోజు తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు పూర్తి చేసుకొని 41వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం ఆత్మ గౌరవంతో ప్రారంభించబడిన ఈ పార్టీ ఆత్మ విశ్వాసంతో ఈ రోజు ప్రపంచమంతా కూడా తెలుగు జాతి యొక్క ప్రతిభ చాటి చెప్పే పరిస్థితి వచ్చింది ఆ రోజు గౌరవనీయులు ఎంటి రామారావు గారు తెలుగు జాతిని కాపాడుకోవాలి ఇక్కడ జరిగిన అన్యాయాన్ని మళ్ళీ సరిదేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చారు ఆయన పెట్టిన ముహూర్తం చూస్తే తెలుగుదేశం పార్టీకి చాలా ఇబ్బందులు క్రియేట్ చేయాలని ఎంతమంది ప్రయత్నం చేసినా అన్ని ఇబ్బందులు అధిగమించడమే కాకుండా తిరిగి సమర్థవంతంగా తెలుగుదేశం పార్టీ ముందుకు పోయే పరిస్థితి వచ్చింది ఎప్పుడన్నా చరిత్రలో చదువుకునే పరిస్థితి వస్తే తెలుగుదేశం పార్టీ రాకమునుపు తెలుగువారి చరిత్ర తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తెలుగువారి చరిత్ర చదువుకునే పరిస్థితి వస్తుంది రాష్ట్రంలో ఉండే పేదరికం పోవాలంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ రావాలి సాధారణ ప్రజల కష్టాలు తీరాలంటే తెలుగుదేశం పార్టీ రావాల్సిన అవసరం ఉంది రైతులకు పేద ప్రజలకు న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ నేను మిమ్మల్ని అందరిని ఒకటి అడుగుతున్నా ఒకటే కోరుతున్నా మన ఉనికిని కాపాడుకోవాలంటే మీరు ఎక్కడున్నా ఈ రాష్ట్ర భవిష్యత్తును కూడా ఆకాంక్షించి మీ వంతు సహకారాన్ని పూర్తిగా అందించాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం అనే విధంగా జరుపుకుంటున్నారు ఇదే ఉత్సాహంతో మెంబర్షిప్ లో కూడా మీరందరూ మెంబర్స్ అయి అదే విధంగా భవిష్యత్తులో ఎన్ఆర్ఎస్గా ఉండే మీరంతా రాష్ట్ర అభివృద్ధి కోసం భవిష్యత్తులో ఇదే సహకారాన్ని ఇచ్చి ఈ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం అందరూ సహకరించవలసిందిగా మనస్ఫూర్తిగా అందరిని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం।